हाय फ्रेंड्स अंदर एला उन्नारू अंदर की हैप्पी दीपावली शुभाकांक्षलु। सो अंदर हैप्पीगा उंडालनी कोरुकुंटू अंदर बागुंडालनेसैते दीपावली आ देवुडिकि दंडम पेट्टुकोनी दीपावली अयिते स्टार्ट चेस्तामु मार्निंग नुंडि ईवनिंग वरकु। सो व्लाग अयिते स्टार्ट अवुतुंदि, तप्पकुंडा फस्ट नुंडि लास्ट वरकु चूडंडि। ఇక వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ షేర్ కామెంట్ చేయండి। సో మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు ఎలా మేము సెలబ్రేషన్ చేసుకున్నాం అనేదే బ్లాగ్ అన్నమాట దీపావళి రోజు। సో మరి మీరు ఎలా సెలబ్రేషన్ చేసుకున్నారో ఏంటి అనేసి అయితే కామెంట్ చేయడం మర్చిపోకండి। సో మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసామన్నమాట। సో మనందరికీ ఇష్టమైంది ఏంటో గెస్ చేయండి। మనందరికి ఇష్టమైన దాంతో లాస్ట్కు, సో అంటే ఆ డే ఎండ్ అయితే చేసేసాము। సో అదేంటో ఏమో కూడా చూసేయండి। సో లాస్ట్ వరకు చూస్తేనే అసలు ఏంటి అనేసి అయితే మీకు కూడా ఒక క్లారిటీ వస్తుంది। సో మాక్సిమం నేను చాలా వరకు లెంత్ అయితే తగ్గించేసి పెడుతున్నాను। సో వీడియో కూడా దీపావళి అయిపోయి మనకి సండే దీపావళి, సో ఈ రోజుకి 3 డేస్ అవుతుంది। సో వీడియో పెట్టడం కుదరలేదు ఫ్రెండ్స్, సో ఇప్పటికైతే మొత్తానికైతే ఇలాగొకలాగా వీడియో అయితే తీసేసాను। సో మరి మీరు తప్పకుండా వీడియో అయితే చూడండి। సో చాలా వరకు నేను ఈ వీడియో చేయడానికి మాత్రం నాకు చాలా కష్టమైతే అవుతుంది। సో ఎందుకంటే ఇదంతా అలా అయిపోయింది, చాలాసేపు ఎడిటింగ్ చేయాల్సి అయితే వచ్చింది ఈ వీడియో అయితే। సో మొత్తానికి ఎలాగో ఒకలాగా అయితే కంప్లీట్ అయితే చేశాను। సో మీరు వీడియో చూసిన తర్వాత ఎలా వచ్చిందో ఏంటో అయితే కామెంట్ చేయండి। మొత్తానికి నేనైతే బాగానే వచ్చింది అనేసి అయితే అనుకుంటున్నాను। సో మరి నేను చూసిన దానికంటే మీరు చూస్తే క్లారిటీ అనేది అర్థమవుతుంది। సో ఎందుకంటే నాకు వీడియో చాలాసార్లు స్ట్రక్ అయిపోవడం ఇలా అలా అవ్వడం వల్ల ఎలా వచ్చిందో ఏంటో, అంటే వీడియో తీస్తూ ఉండగా స్టోరేజ్ ఎక్కువై మొబైల్ అయితే ఆగిపోతూ ఉంది। సో దానివల్ల ఎలా వచ్చిందో ఏంటో అంటే నేను అంత ఐడియా నాకు లేదు। సో మరి మీరు చూసిన తర్వాత ఓకేనా కాదనేసి అయితే కామెంట్ చేయండి। సో మొత్తానికైతే ఫ్యామిలీ అందరం అయితే హ్యాపీగా అయితే పటాసులు లక్ష్మీ బొమ్మలు అన్నీ అయితే హ్యాపీగా అయితే సెలబ్రేషన్ చేసాము। మరి దీపావళి రోజు పొల్యూషన్ ఎక్కువ చేయకూడదు కదా, దీపావళి అంటే దీపాలు వెలిగించడమే కదా। సో దాంతోపాటు పిల్లలు ఉన్నారు కాబట్టి చిన్న చిన్నగా ఏదో లక్ష్మీ బొమ్మలు కాకరత్తులు అలాంటి చిన్న చిన్న ఏవో మేమైతే వాళ్ళతో మేము కూడా ఉండి హ్యాపీగా అయితే సెలబ్రేషన్ అయితే చేశాము। సో మరి వీడియో అయితే లెంతీగా అయితే ఓన్ అంటే దీపాలు పేల్చేటప్పుడు ఉన్న వాయిస్ వస్తుంది క్లారిటీగా, ఇంకా లెంతీ అయితే నేను వాయిస్ ఆఫ్ ఇవ్వట్లేదు। సో అది ఎలా ఉందో ఏంటో చూడండి, అంటే మనకి మాట్లాడేటప్పుడు మైక్ ఉంటే బాగుంటుంది, సో మైక్ తీసుకుంటే అప్పుడు సెట్ అవ్వలేదు। సో దానికోసం అయితే మంచి మైక్ అయితే తీసుకోవాలనుకుంటున్నాను। సో మైక్ తీసుకుంటే మనకి మైక్ మన దగ్గర ఉంటుంది కాబట్టి చాలా క్లారిటీగా ఉంటుంది అన్నమాట। సో ప్రజెంట్ అయితే ఎలా వీడియో తీసానో అలాగే వచ్చేస్తుంది, అంతా క్లారిటీగా వచ్చేస్తుందని నేను అనుకుంటున్నాను। సో ఎలా వచ్చిందో ఏంటైతే మీరైతే ఫుల్ వీడియో అయితే చూసేయండి। సో మరి మనందరికి ఇష్టమైంది, మీకు ఇష్టమైంది, నాకు ఇష్టమైంది, అదైతే మేము సో డిన్నర్ వరకు చేసి క్లోజ్ చేశాను, చేసేసాము డే అనేది దీపావళి రోజు ఈవినింగ్ అయితే। సో సో చూసేయండి వీడియో అయితే ఫుల్గా చూసేయండి, లాస్ట్ వరకు చూసేసి ఎలా ఉందో ఏంటి చెప్పండి। సో మరొకసారి అందరికి హ్యాపీ దీపావళి శుభాకాంక్షలు ఫ్రెండ్స్। సో అన్నీ ఓకే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి, అలాగే చూసిన ప్రతి ఒక్కరూ
అంటే వీడియో ఓపెన్ చేసిన వాళ్ళు తప్పకుండా లైక్ చేసి వెళ్ళండి. ఓకే ఫ్రెండ్స్, సో ఇక దీపావళి చూడండి చాలా మంచిగా పిల్లలు పెద్దవాళ్ళు అయితే. సో నేనైతే దీపావళి రోజు ఇలా తయారయ్యాను. సో ఎలా ఉందో ఏంటి అనేసి అయితే పిక్కు కామెంట్ చేయండి. సో చూసినారు కదా లక్ష్మీ బొమ్మలు ఎలా ఎంత అంటే అక్కడ ఉండి అది ఎంజాయ్ చేసే వాళ్ళకు మాత్రమే తెలుస్తుంది. సో చాలా బాగా అనిపిస్తుంది ఇలా లక్ష్మీ బొమ్మలు అయితే చాలా బాగా ఇష్టం నాకైతే. సో అవే నాకైతే ఇష్టం చాలా. సో ఎందుకంటే అవి ఇలా అంటిస్తే అలా పువ్వు లెక్క అలా వస్తుంది చూసినారు కదా చాలా బాగుంటాయి అవి. అవి నాకు చాలా ఇష్టము. ఇంకా మిగతావన్నీ అంత ఇష్టం ఏముండదు. సో ఇక అక్కడ నుండి అయితే మేము చూసినారు కదా హ్యాపీగా అయితే తినేస్తున్నాము. అక్కడ నుండి అయితే రెస్టారెంట్కి వెళ్ళాము చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ అలాగే మటన్ బిర్యానీ తీసుకున్నాము. సో చాలా పెద్ద ఫ్యామిలీ ఫ్రెండ్స్, చాలా ఖర్చు అయింది. సో అయినా ఇంకా ఫెస్టివల్స్ ఫ్యామిలీస్ అంతా ఇలాగే ఉంటాయి చూసారు కదా ఫ్యామిలీ ఎంత పెద్ద ఫ్యామిలీనో. సో హ్యాపీగా వెళ్ళి చాలా బాగా మొత్తానికైతే నేనైతే కంప్లీట్ చేశాము. సో పెప్సీ థమ్స్ అప్ ఇది చార్వా అయితే ఎక్కువ టేస్ట్ ఏం చేయలేదు నేనైతే. సో ఆనియన్ లెమన్ అన్నీ ఇచ్చారు టేస్ట్ ఎందుకు నాకు అంత టేస్ట్ అయితే అనిపించలేదు. ఫ్రై పీస్ బిర్యానీ కానీ నాకు దమ్ బిర్యానీ లెక్క అనిపించింది. కుటుంబ రెస్టారెంట్ ఇక్కడే కూకట్పల్లిలో ఉంటుంది కదా ఫ్రెండ్స్, సో అక్కడైతే టేస్ట్ అయితే వెళ్ళి టేస్ట్ చేసాము. అందరికి నచ్చిందంట. సో నాకు ఒక్కదానికే నచ్చలేదు అంటే ఫ్రై పీస్ బిర్యానీ. సో ఫ్రై పీస్ లాగా నాకు అనిపించలేదు అంతే. సో దమ్ బిర్యానీ లాగా అనిపించింది కానీ ఇంకా అందరం హ్యాపీగా అయితే ఎంజాయ్ చేసాము. సో మరి మీరు ఎలా ఎంజాయ్ చేశారు ఏంటి అనేసి అయితే కామెంట్ చేయండి. పీసెస్ అన్నీ బాగున్నాయి. ఇక్కడ మా పాప అయితే చూడండి ఎలా చేస్తుందో. అసలే దానికి చాలా భయం అన్నమాట, ఎక్కువ కాల్చదు. సో మనం వెళ్ళు వెళ్ళు అంటే వెళ్తుంది, చాలా భయము. అసలు అయితే ఎలా చేస్తుందంటే మనము ఇట్లా కాకరత్తులు ఉంటాయి కదా అవి పువ్వులు వస్తూ ఉంటాయి ఆ వాటిని ఇచ్చినా కూడా అవి సగం వరకు ఉండి అయిపోకముందే అక్కడ పడేస్తుంది అన్నమాట. సో అంత భయం అన్నమాట. ఇక మిగతా వాళ్ళంటే చాలా బాగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు కానీ తనకి ఏంటంటే ఎక్కువ భయం అన్నమాట. సో దానివల్ల అది ఎక్కువ కాల్చదు. సో ఇక్కడ పిల్లలైనా కూడా కొంతమందికి భయం అంటే ఎంజాయ్మెంట్ అలా ఉంటుంది. సో అప్పుడు మనకి కొంతమందికి ఉండదు, అమ్మాయిలకి ఎక్కువ భయం అవుతూ ఉంటుంది, భయపడుతూ ఉంటారు. సో దాంట్లో అయితే మా పాప అయితే ఫస్ట్ ఉంటుంది, అన్నిట్లో ఎక్కువ భయపడుతూ ఉంటుంది అన్నమాట. ఇక్కడ ఇక ఎలా వస్తుందో చూడండి వీడియో. సో ఇక్కడ ఇంకా ఇది ఎన్ని టపాసులు ఎన్ని లక్ష్మీ బాంబులు పేల్చామో చూడండి. ఇక ఆ సౌండ్లు అయితే మేము భరించలేక అక్కడ నుండి వచ్చి సర్లే ఒక వీడియో ఒక ఫోటో అనేది తీసుకుందాం అనేసి అయితే మా సిస్టర్ నేనైతే వచ్చాము. సో బ్యాక్గ్రౌండ్ అయితే ఎక్కడ బాగుంది అని అటు ఇటు ఇటు అటు తిరగాము కొద్దిసేపు. అయితే మొత్తానికైతే ఇలాగ ఇటు సైడ్ వస్తుంది అనేసి అయితే మేము అనుకుంటూ అక్కడైతే నిల్చున్నాము. అంటే ఫొటోస్ కూడా దిగాము, అవి అంత లైట్ వెల్టింగ్కి అంత క్లారిటీ అయితే రాలేదు. సో ఇక మనకు ఫొటోస్
పెట్టే అంత అయితే లేదు, వీడియోలు ఎంత అయిపోతుందని ఆల్రెడీ వీడియోనే నేనైతే ఎడిటింగ్ చేస్తున్నాను. ఇక్కడ చూస్తున్నాను కదా, ఒక్కొక్క కలర్ వచ్చింది, మిడిల్లో వేరే కలర్ వచ్చింది. ఈ బ్లౌజ్ అయితే నైట్ ఒక నైటే కుట్టేసి మార్నింగ్ దీపావళి రోజు వేసేసుకున్నాను. నార్మల్గా బుట్ట హ్యాండ్స్ పెట్టి రౌండ్ నెక్ పెట్టి బోట్ నెక్ కాదు, ప్రిన్సెస్ కట్ ఉంటుంది కదా, అలా అయితే కుట్టానన్నమాట. సో మన బ్లౌజ్ మన మిషన్ మన ఇష్టం, మనకి ఎలా కావాలంటే అలాగ కుట్టేసుకోవచ్చు. సో అప్పటికప్పుడైనా కానీ అది వర్క్ అవుతుంది. సో ఇక్కడ చూసినట్టయితే ఇంకా ఆ వెల్టింగ్ రాక అసలు ఫొటోస్ క్లారిటీ రాలేదు, కానీ అక్కడైతే వాళ్ళు ఒక ఆకృతులు చూసి లక్ష్మీ బొమ్మలు చూసినారు కదా. సో అంటే అలా అక్కడ దీపావళి రోజు చాలా సౌండ్స్ ఫ్రెండ్స్ ఎక్కువ సౌండ్స్ వస్తున్నాయి. సో సౌండ్స్ వల్ల అయితే ఇంకా మనం కొద్దిసేపు లోపలికన్నా వెళ్దాము అనేసి వచ్చేసి చిన్న వీడియో తీసాము. ఇక్కడ మా సిస్టర్ వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ అన్నమాట. సో చిన్న వీడియో అయితే తీశాను. ఆ లక్ష్మీ బొమ్మ అయితే మంచిగా ఇద్దరు కలిసి హ్యాపీగా ఇలా పెట్టడం చాలా హ్యాపీగా ఉంటుంది. ఎవరికైనా కూడా చిన్న చిన్న మెమొరీస్ అనేవి ఉంటే చాలా బెటర్ ఎవరికైనా. సో మరి బెస్ట్ మెమొరీస్ అని నేను అనుకుంటున్నాను. ఎప్పటికైనా అవి మనకి జ్ఞాపకాలని, ఆ రోజు ఇలా ఉన్నాము ఈరోజు ఇలా అనేవి మనం ఆ వీడియో చూసుకున్నప్పుడు మనకు కొద్దిగా హ్యాపీగానే హ్యాపీనెస్ అనేది ఉంటుంది. మొత్తానికి ఆ సౌండ్లు ఉంటాయి కదా ఫ్రెండ్స్, అమ్మ ఎంతమంది ఎవరికి చెప్పినా కూడా చాలామంది అయితే అసలు ఎవరిది వాళ్ళే అన్నట్టుంటారు చాలామంది. సో ఇంకో విషయం ఏంటంటే చాలామంది వెళ్తుంటే కూడా ఆగరు, చూడరు. ఇక మేము ఆ రోజు హోటల్కి వెళ్తుంటే కూడా అసలు బండ్లు వెళ్తున్నా, కార్లు వెళ్తున్నా, మనుషులు వెళ్తున్నా, ఇంకా వాళ్ళు దీపాలు పేల్చడం మీదనే ఉంటారు. ఎవరికన్నా ఏమన్నా అవుతుందా ఏంటి అనేసి కొద్దిగా కూడా ఆలోచించరు. అసలు ఏంటో ఏం దీపావళో ఏంటో, అసలు దీపాలు అంటే దీపాలు ఒకే పూలు వచ్చేటి ఇవి ఒకే, కానీ ఆ బాంబులు ఉంటాయే పేలుతూ ఉంటాయి టామ్ టామ్ అనేసి. అమ్మో ఏం సౌండ్లు, ఏం పొల్యూషన్ ఇస్తాయి అయితే, ఎక్కువ అయితే అవే ఉంటాయి. చిన్న చిన్నగా మంచిగా లక్ష్మీ బాంబులు కాకరత్తులు ఇవి పెట్టుకుంటే చాలా హ్యాపీగా, దీపాలు పెట్టుకుంటే చాలా బాగుంటుంది. కానీ ఈ ఒకరికొకరు చెప్తే వినేలాగా ఎవరైతే ఉండడం లేదన్నమాట, ఎవరి ఇష్టం వాళ్ళదే అన్నట్టుంటారు. సో ఇక మనం వాళ్ళకు చెప్పలేము, వాళ్ళని ఎవరు మార్చలేరు. ఎవరికంటే వాళ్ళకే ఉండాలి అన్నమాట. సో వాళ్ళది వాళ్ళకుంటే అప్పుడు ఎవరిది వాళ్ళకుంటే కొంచెం జనాలు ఏమన్నా జనాలలో మార్పు వస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. సో మనం అనుకుంటే సరిపోదు కదా ఫ్రెండ్స్, అందరికి అలాగే ఉండాలి. సౌండ్ పొల్యూషన్ మాత్రం తగ్గిస్తే చాలా బెటర్ అని అనుకుంటున్నాను, ఇది నా అభిప్రాయం మాత్రమే. సో ఇలాంటి లక్ష్మీ బొమ్మలు హ్యాపీగా పేల్చుకుంటే అందరికీ హ్యాపీగా ఉంటుంది. నేనైతే నాకైతే అవి చాలా ఇష్టం అన్నమాట. అవి ఎక్కడున్నా కూడా అక్కడికి పరిగెత్తుకుంటూ వెళ్తాను. నేను వెళ్ళేలోపు అది అయిపోతుంది అనుకో, అది వేరే విషయం అనుకోండి. అది అయిపోయినా ఉన్నా కూడా అలాంటివి చాలా ఇష్టము. సో మీరు ఇలాంటి ఎన్ని బాంబులు ఎన్ని అంటే ఎలా ఎంజాయ్ చేశారు ఏంటి అనేసి అయితే మర్చిపోకండి, కామెంట్ చేయండి. సో వీడియో చూసే వాళ్ళు అలా చూసి వెళ్ళిపోకండి ఫ్రెండ్స్, చిన్న లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల వీడియో మరి కొంతమంది కన్నా రీచ్ అవుతుంది అంతే. సో ఇంకా చిన్న చిన్న సంతోషాలు చాలానే ఉంటాయి తీస్తుంటే వీడియో.
తెల్లవాళ్ళు కూడా తీయొచ్చు. మనకంతా తీసేంత ఓపికం లేదు. సో అలాగనే మళ్ళీ వాయిస్ ఓవర్ ఇవ్వాలంటే మళ్ళీ ఒక పెంట్ అవుతుంది. సో ఏదేమైనా కూడా ఇంకా తప్పదు కదా, మన పని మనం చేసుకోవాలన్నట్టు ఏదో చిన్న చిన్నగా అయితే మొత్తానికి వీడియో అయితే ఇలా తీసేసి ఈ బాంబులు వేరే ఉన్నాయి ఫ్రెండ్స్. ఎప్పట్లలో వచ్చాయంట, ఇలా నేలకేసి కొడితే అవి టామ్న్ అనేసి పేలుతున్నాయి. చూసారు కదా ఎలా పేలిందో, అది అది చిన్న పొట్ల పొట్లం లెక్క ఉండే బాంబు లెక్క. అవి తీసుకొని నేలకేసి కొడితే టామ్న్ అనే అంటే పేలుతుంది. సో మరీ ఎక్కువ కాదు, చిన్నగా వస్తుందన్నమాట. సో ఇలాంటి చిన్న చిన్న అసలు ఎన్ని బాంబులు ఎన్ని కాకరత్తులు, అసలు దీపావళి మై గాడ్ ఒక్కొక్కరు 10 రూపాయలు దీపావళి రోజే ఖర్చు పెట్టారు. మ్యాక్సిమం అయితే వాము సౌండ్స్కి అయితే మాత్రం మామూలుగా సౌండ్స్ అయితే రాలేదు. సో అలా ఉంటుందన్నమాట దీపావళి అంటే. మరి మీకెళ్ళి దీపావళి ఓన్లీ దీపాలే పెట్టాలా పెట్టారా లేక కాకరత్తులు ఇలాంటి లక్ష్మీ బాంబులు ఎన్ని ఎలా చేశారు అనేసి అయితే చెప్పండి. ఈ తాడులాగా ఉంటుంది కదా ఫ్రెండ్స్, పూలు వస్తాయి చూసినారు కదా ఇది, అదైతే చాలా బెటర్ నా తెలుసు అలాంటివి అయితే. మా అమ్మాయికి పట్టడే రాలేదు, అది అడ్డుకోలేదు అసలు, రివర్స్లో పట్టింది. అది అయిపోయింది కానీ దాని తాడు అంటే పూలు వచ్చేది మాత్రం దాన్ని దాంట్కోలేదు. చూసారు కదా మొత్తానికి అక్కడ పడేసింది. మళ్ళీ దాన్ని ఎండ్ చేసి మళ్ళీ దా రివర్స్లో పెట్టేసి ఇచ్చాను. అప్పుడు వచ్చాయి పూలు. ఎవరి హడావుడిలో వాళ్ళు ఉన్నారు, ఎవరి ఎవరి ఎంజాయ్ ఎవరి హ్యాపీనెస్లో వాళ్ళు ఉన్నారు. మొత్తానికైతే దీపావళి మామూలుగా లేదు. చూస్తున్నారు కదా ఇక్కడ అంటే చేసి ఇచ్చాను. దీంతో అయితే కొద్దిగా హ్యాపీగా అలా అలా తిప్పేసింది. అది కూడా మిడిల్లో ఉండగానే అక్కడ వేసేసింది. చూడండి మీరైతే అటు ఇటు తిరుగుకుంటూ ఏంటో ఏం పిల్లలు ఏంటో ఇలా ఉంటే ఎలానో ఏంటో పిల్లలు. ఒకళ్ళు బాంబులు అయితే ఇక్కడ వేలిస్తే ఆకాశంలో కనిపిస్తున్నాయి. ఆకాశంలో అంటే అంత పైకి వెళ్తున్నాయి. పైకి వెళ్ళి ఆ పువ్వులు అనేది మనకి అక్కడ నుండి రాకెట్ బాంబులు అనుకుంటా ఫ్రెండ్స్, రాకెట్ బాంబులు రాకెట్ లేక దూసుకుపోతుంది. దూసుకెళ్ళేసి మళ్ళీ అక్కడ నుండి ఫ్లవర్స్ బాగుంటాయి, అవి చాలా బాగుంటాయి. చూసారు కదా దీపావళి ఇక్కడ చక్కగా పువ్వులు వేసి దీపాలు పెట్టారు, పెట్టాము హ్యాపీగా. కానీ చాలా టైం అయిపోయింది ఫ్రెండ్స్ అప్పటికే. అక్కడ ఫొటోస్ దిగి అవి దిగి కొంచెం వీడియో తీసుకోండి, మీకు ఉంటాయి చూడండి ఫోటోలు వీడియోలు అక్కడ దిగినవి. బాంబులో భరించలేక లోపలికైతే వెళ్తున్నాం మేమైతే. సౌండ్స్ ఎక్కువ రావడంతో ఇంకా వెళ్తున్నాము అక్కడ. మేము ఇక్కడ చూస్తున్నారా ఇలా తిప్పుతుందో, ఇలా అలా తిప్పేసి సగం ఉండగానే పడేస్తుంది చూడండి. అంత భయం అంత భయం ఉంటుంది, అది పడేసింది చూసారు చూసారు కదా అట్లుంటుంది తగ్గేదేలే.